రోజులుగా విపరీతంగా వర్షాలు పడుతున్న సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆదేశాల ప్రకారం నిన్న నిజామాబాద్ జిల్లాకు ఇక్కడ రావడం జరిగింది. అక్కడ ఎస్ఆర్ఎస్పి లో ఆ ప్రాజెక్ట్ యొక్క మానిటరింగ్ చేసుకొని ఇక్కడ నిజామాబాద్ జిల్లాకు వచ్చి హెడ్ క్వార్టర్స్ కు వచ్చి నిన్న ఇక్కడే ఉండి అధికారులతో సమీక్ష చేయడం జరిగింది. మా అధికారులు కలెక్టర్ గారు సిపి గారు వారి బృందం మొత్తం కూడా అప్రమత్తంగా ఉండి ఇప్పటి మటుకు చెప్పుకోదగ్గ పెద్ద అవాంఛనీయ సంఘటనలు ఏం జరగలేదు. మొత్తం కంట్రోల్లోనే ఉన్నది. అట్లాగే నిజామాబాద్ టౌన్లో మోర్ పర్టికులర్గా నిజామాబాద్ టౌన్లో లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అక్కడి నుంచి ప్రజల్ని తీసుకొచ్చి 4 షెల్టర్ హోమ్స్ ఏర్పాటు చేశారు మా కమిషనర్ గారు చిత్రా మిశ్రా గారు. అట్లాగే మా మేయర్ గారు 4 ఈ సెంటర్స్లలో వాళ్ళకు భోజనాలు పెట్టి ఉంచుతున్నారు. అక్కడ నీళ్లు ఆ బస్సుల నుంచి బయటకు వెళ్ళిన తర్వాత అప్పటిదాకా కూడా ఇక్కడే ఉంచాలని చెప్పి మరి కమిషనర్ గారికి సూచించడం జరిగింది. వాళ్ళు కూడా తృప్తిగానే ఉన్నారు. 3 పూటల భోజనం ఉంది, మాకేమి ఇబ్బంది లేదు అని అన్నారు. ముఖ్యమంత్రి గారు చెప్పింది ఏంటంటే ఎంత డబ్బు ఖర్చు అయినా పర్లేదు, ప్రాణ నష్టం జరగడానికి వీల్లేదు, ఎక్కడ ఉన్నా ముంపు బాధితులను తీసుకొచ్చి 4 కాకపోతే ఇంకా 10 చేయండి షెల్టర్ హోమ్స్, ఏం పర్వాలేదు, 10,000 మందికైనా సరే పర్వాలేదు, ఎంత డబ్బు ఖర్చు అయినా పర్వాలేదు, షెల్టర్ హోమ్స్ పెట్టి మంచిగా చూసుకోండి, మంచి భోజన వసతి ఏర్పాటు చేయండి, అది మానిటర్ చేయమని చెప్పినారు. కాబట్టి నేను ఇవాళ ఈ షెల్టర్ హోమ్స్ కూడా అన్ని చూశాను. ముంపు ప్రాంతాలు కూడా ఇవాళ నిజామాబాద్ టౌన్లో మేయర్ గారితో కార్పొరేటర్స్తో కలిపి మా టీఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంటు కలెక్టర్ గారు జిల్లా పరిషత్ చైర్మన్ గారు మేయర్ గారు అందరం కూడా కమిషనర్ గారు అందరం కూడా కలిసి లోతట్టు ప్రాంతాలను చూడడం జరిగింది. మొత్తం కంట్రోల్ ఉంది. ఇవాళ వర్షం కూడా తగ్గుముఖం కట్టింది కాబట్టి పెద్ద ఇబ్బంది కూడా ఏం లేదు. మొత్తం మేము ప్రభుత్వ పరంగా మేము మా అధికారులు సర్వం సిద్ధంగా ఉన్నాం. మేము ప్రజలకు ఒకటే చెప్పేది, అత్యవసరమైతేనే ఇళ్ళ నుంచి బయటకు రండి, అత్యవసరమైతేనే ప్రయాణాలు పెట్టుకోండి, లేకపోతే ప్రయాణాలు పెట్టుకోవద్దు దయచేసి. అట్లనే లూజు వైర్లు ఉన్న దగ్గరికి కానీ కరెంటు స్తంభాల దగ్గరికి కానీ పోకండి, పిల్లల్ని అసలే పోనీయొద్దు. ఈ 3 జాగ్రత్తలు మీరు పాటించండి, మిగతాది మేము ప్రభుత్వంగా మేము అధికారులు సర్వం సిద్ధంగా ఉండి అన్నీ చూసుకుంటామని చెప్పి జిల్లా ప్రజలకు మనం చేస్తా ఉన్నాం.